కేతు విశ్వనాథ రెడ్డి గారు. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. దాదాపు 62 ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సాహితీ పిపాసి, సృజనాత్మక రచయిత, సాహిత్య విమర్శకులు, వ్యాసకర్త, అధ్యాపకులు, సంపాదకులు, పాత్రికేయులు. అంతేకాదు, భారతీయ భాషలలోనే మొదటిసారి ఓనమాస్టిక్స్ మీద పరిశోధన చేసి ఓనమాలు దిద్దారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలను వెక్కిరించారు. పేదల మీద జరుగుతున్న ఆర్థిక దోపిడీని, అవినీతిని చెవి మెలిపెట్టి బజారు కీడ్చారు. అమెరికాలో నల్లజాతి ప్రజలు ఎంతోమంది తమ స్వేచ్ఛ కోసం పోరాడారు. చాలామంది బ్రహ్మాండమైనటువంటి తెల్లవాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వేలాది నల్లజాతి ప్రజల్లో చాలా గొప్ప సైనికాధికారులైనటువంటి వారు లేదా బాగా పోరాడినటువంటి వాళ్ళ విగ్రహం ఒక్కటి లేదు. ఈ 60 ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో మీరు దాదాపు 6 తరాల రచయితలను చూశారు. ఆ తరానికి ఈ తరానికి గల తేడా ఏమిటి? ఇటువంటి తరంలో ఒక అహంభావ ధోరణి, అంటే నిజంగా ప్రబల కూడినటువంటి ఒక అహంభావ ధోరణి కొంతమంది రచయితల్లో మనకు కనిపిస్తుంది. మీకు బాగా పేరు తెచ్చిన సంకలనం కేతు విశ్వనాథ రెడ్డి కథలు. ఇది చాలా బాగా పేరు తెచ్చినటువంటి కథ. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ తర్వాత అది కన్నడము, ఇంగ్లీషు, మలయాళము, తమిళము, ఆ తర్వాత హిందీ. తెలుగు రచనలు ఇతర భాషల్లోకి వెళ్ళడం చాలా తక్కువ. రెండవది, ఆ సాహిత్యం అంటే చాలా ఇష్టం అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు గురుజాడు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత శ్రీపాద, ఆ తర్వాత బుచ్చిబాబు, చలం, ముఖ్యంగా చలం. అంటే మా తరానికి చలం మీద కూడా చాలా ప్రభావం ఒకటి చూపింది. ఎక్కువగా నేను ఇష్టపడింది కుటుంబరావు గారి రచనల్ని. 13 సంపుటాలుగా విశాలాంధ్ర పబ్లిషింగ్ తరఫున నేను సంపాదకుడిగా వాటిని తెవడానికి ప్రయత్నం చేశాను. అన్నీ వచ్చాయి.